హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను తాంబూలాలు ఇచ్చేటప్పుడు పసుపు ఎలా రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఉంటుందో నేను చూపిస్తానండి. ఇప్పుడు మనము కాళ్ళకి పసుపు రాసేటప్పుడు మనము కాళ్ళుని మనం ఏం చేయాలంటే పసుపు తీసుకోవాలండి. పసుపు తీసుకొని మనము పాదాలన్నిటికీ మనము కలిసేలాగా కావాలంటే రెండు చేతులతో కూడా రాయొచ్చు అనమాట. మనం ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి పూజలప్పుడు తాంబూలాలు ఇస్తుంటాం కదా, చాలా మంది వేరే వాళ్ళ చేత పసుపు రాసి పంపిస్తూ ఉంటారండి. అది చాలా తప్పు అనమాట. ఏ పూజ చేసుకున్నా, లక్ష్మీదేవి పూజ అయినా, శ్రావణ మాసంలో ఏ పూజ అయినా మనము పూజ చేసుకున్నప్పుడు ముత్తైదువులు మనం ఇంటికి పిలిచినప్పుడు మనం తాంబూలం ఇస్తే తాంబూలం ఇచ్చిన మనిషే, తాంబూలం ఇచ్చి పూజ చేసుకునే మనిషే, మనం పూజ చేసుకున్న వాళ్ళే ముత్తైదువులకి మనం ఇలాగా పసుపు రాయాలండి. కాళ్ళ నిండుగా ఎక్కడా ఖాళీ లేకుండా నిండుగా పసుపు రాయాలండి. ఇలా పసుపు రాయాలి. మనం వెనక వైపు కూడా అంతా కలిసేటట్టు కాళ్ళకి ముత్తైదువుకి పసుపు రాయాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా నిండుగా పసుపు రాయాలండి. మనం ఎప్పుడైనా ముత్తైదువులకి నిండుగా పసుపు రాస్తే మన ఇల్లు ఎప్పుడు నిండుదనంగా ఉంటుంది అనమాట. ఇలా కాళ్ళకి మనము పసుపు రాయాలన్నమాట. ఇలాగా నిండుగా చాలా మంది వేరే వాళ్ళ చేత రాయిస్తూ ఉంటారండి. అది చాలా తప్పనమాట. ఇలాగా కాళ్ళకి పసుపు మనం కాళ్ళకి పసుపు నిండుగా రాయాలండి. రాయాలి. కాళ్ళకి నిండుగా పసుపు రాసి ముత్తైదువులకి మనం ఇలా తాంబూలం ఇస్తే చాలా మంచిదనమాట. చాలా మంది వేరే వాళ్ళ చేత ఎక్కువ రాయిస్తూ ఉంటారండి. పూజ చేసుకున్న వాళ్ళు మాత్రమే తాంబూలము మనం పూజ తాంబూలము ఇచ్చేటప్పుడు మనము ముత్తైదువులకి పసుపు కుంకుమ మనము గాజులతో పాటు తాంబూలం ఇస్తూ ఉంటాం కదా, అలా ఇచ్చిన వాళ్ళు పూజ చేసుకున్న వాళ్ళు మాత్రమే పసుపు రాసి నిండుగా తాంబూలం ఇచ్చి బొట్టు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. వాళ్ళలో మనం లక్ష్మీదేవి చేసుకొని వాయన చూసుకొని ఆ మనిషిలో మనం వాయనం అనేది ఇవ్వాలన్నమాట. అలా ఇస్తే మనం చేసుకున్న పూజకి ఫలితం అనేది దక్కుతుందన్నమాట. చాలా మంది వేరే వాళ్ళ చేత పసుపు రాయిస్తూ వచ్చిన వాళ్ళందరికి తాంబూలం ఇస్తూ ఉంటారండి. అలా ఇచ్చుకుంటే మీరు చేసిన పూజకి ఫలితం అనేది ఉండదన్నమాట. ఎప్పుడైనా మనము ముత్తైదువుల్ని వాయనం ఇచ్చేటప్పుడు పిలుస్తూ ఉంటాం కదా, ఆ ముత్తైదువుకులు వాయనం ఇచ్చి పిలిచేటప్పుడు వచ్చిన వాళ్ళకి చక్కగా కూర్చోబెట్టి వాళ్ళకి బొట్టు గంధము మనం పెట్టాలండి. తర్వాత నుదుటిన బొట్టు పెట్టి పువ్వులు పెట్టుకోమని పువ్వులు ఇచ్చి ముత్తైదువులకి. తరువాత మనము చక్కగా కాళ్ళ నిండుగా రెండు చేతులతో పసుపు రాయాలండి. రెండు చేతులతో పసుపు రాసి వాళ్ళకి వాయనం ఇస్తే మనం సాక్షాత్తు ఆ మనిషిలో లక్ష్మీదేవిని చూసుకున్నంత అనమాట. అలా లక్ష్మీదేవి చూసుకుంటూ వాళ్ళకి వాయనం ఇచ్చి కాళ్ళకి పసుపు రాయాలండి. ఇలా చేస్తే మనం ఏ పూజ చేసుకున్నా మంగళవారమైనా శుక్రవారమైనా శ్రావణ మాసంలోనైనా ఆ పూజకి మనకి చేసుకున్న పూజకి 100% ఫలితం అనేది దక్కుతుంది అనమాట. ఇలా కాళ్ళకి నిండుగా పసుపు రాసి వాళ్ళకి చక్కగా మనము వాయనం ఇచ్చినట్టయితే మనకి ఎంతో పుణ్యం అనమాట. ఇచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మీకు మంచి ఫలితం అనేది దక్కుతుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, తాంబూలం ఇచ్చి పసుపు ఎలా రాస్తే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందో మీరు చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.